బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అయ్య నమస్కారం. ఏంటంటే పందెం కోడి పోయిందా? మాకేంటే మేము వేళ వంట చేసేది మటన్ అండి. ఆ చికెన్ కూడా ఉందనుకోండి, 2 లక్షలు అండి. అది ఎతకమంటారా మమ్మల్ని? 10,000 ఇస్తారా? సార్ ఏంటి సార్ అది? మన ప్రెసిడెంట్ గారు పందెం కూడి పోయిందంట, ఎదిగి పట్టుకుంటే 10,000 ఇస్తారట. అదేం పోలేదు. నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసురా బాబు? చెప్పు, చెప్పు. 10,000 వస్తాను. నేను పట్టేసుకుని దాన్ని ఇక్కడ బుట్ట కింద పెట్టలేదు. మరి అది ఎక్కడికి వెళ్ళింది? ఏమేం చేస్తుంది? ఏం తింటుంది? అవన్నీ నాకు తెలుసు. ఎలా తెలుస్తుంది? అదవా కంగారు పడకో, చూపిస్తాను చూడు. ఇదిగో మన 10 ఎకరాలు ఆసమన్నాడా, వాళ్ళ పెరట్లో మేత మేతం చూడు. ఇదిగో త్వరగా ప్రెసిడెంట్ గారికి ఇచ్చేద్దాం, 10,000 వస్తుంది. ఆగి బాబు, అలా కంగారు పడిపోకూడదు బాబా. అది ఇప్పుడు అక్కడ నుంచి ఆ పక్కన మన వెంకటస్వామి ఉన్నాడు కదా, ఆడు గోడ దూకి అవతలకి వెళ్తుంది, అక్కడ నుంచి ఇటు వెళ్తుంది. అవన్నీ నాకు ఎలా తెలుసు అనుకున్నావా? దాని ఏకలు ఉంటాయి కదా, ఆ ఏకలకి GPS తగిలించేసా. GPS అంటే అది ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏమేం చేస్తుంది, ఏం తింటుంది, అవన్నీ మన సెల్లో చూసేచ్చు. చూడు 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 ఇది చూడు, మన సుబ్బలక్ష్మి అలా కొంపలో దూరించు. మరి చెప్పరా బాబు, 10,000 వచ్చేస్తుంది మనకి ప్రెసిడెంట్ గారికి. 10,000 ఓ ప్రెసిడెంట్ గారు అయితే ఏంటి, పెద్ద గొప్ప ఏంటి? అది కాదురా ప్రెసిడెంట్ గారు, మనం గౌరవ మర్యాద ఇవ్వాలి కదా. పట్టిమ్మని మనకు మర్యాదగా చెప్పాడు, 10,000 ఇస్తామన్నాడు. ఏం మర్యాద ఇచ్చాడండి? ఇప్పుడు ఆడు కోడిపోయింది కాబట్టి 10,000 ఇచ్చేస్తాడు. ఉత్తప్పుడు ఏమైనా పట్టించుకున్నాడా? ఈ కంగారు వల్ల మనం ఇంకా బాబా దగ్గర ఉండిపోయాం, లేదా 5-star హోటల్ కట్టేద్దు. ప్రెసిడెంట్ అయ్యాడు, రోడ్లైన్ వేసాడా, ఇంటి పన్ను అంటున్నాడు, మొక్కలైనా పెంచుకుంటే మొక్కలకు పన్ను అన్నాడు, ఇంకేమైనా పెంచుకుంటే అడ్డుకు పన్ను అన్నాడు, ఆ పన్ను అన్నాడు, ఈ పన్ను అన్నమాట, పన్ను ఉడిపోయించారు అన్నాడు, అయితే పన్ను కూడా పన్ను కట్టన్నాడు. అలాంటి టైంకి మనం ఫోన్ పట్టుతామా? ఒక 10 నిమిషాలు ఆగా అనుకో, నీటికి రేటు పెరుగుతుంది. అంటే నీ పన్ను ఊడిపోయిందని పన్నుగాడు పన్ను వేసాడని చెప్పి నువ్వు ఆ కోడి మీద కొన్నేసావా? అది బాబాయ్ అసలు మంచి ఫ్లోలో ఉన్నాడు. ఇంకో 10 నిమిషాలు ఆగు, ఫోన్ కానుంటుంది, ఫోన్ వస్తుంది ఆయన అనుకుంటా. చూడు రేటు కూడా పెంచుతాడు, ఇక్కడ ఉందా చూడు, రేటు కూడా పెంచుతాడు. ఇప్పుడు ప్రశాంత్ గారు ఆ ప్రయత్నంలోనే ఉన్నామండి. ఏంటండి అంటారు, 20,000 ఇస్తారా? అలాగేనండి అలాగేనండి. ఏమన్నా 20,000 ఇస్తారంటారు బాబు? 20 కదా, ఇంకొంచెం లేట్ చేసావు అనుకో, 30 అంటాడు, 40 అంటాడు. అలాగే 2 లక్షల కోడికి దగ్గర 100,000 ఆగేచ్చు మనం. అలాగంటారా? ఇప్పుడు వంట చేసావు అనుకో, ఒక 20 నిమిషాలు అవుతుంది, అప్పుడు 40-50 అవుతుందా రేటు? ఏమంటే చెప్తా చెప్పు. ఇప్పుడు బాబా హోటల్లో చేయబోయే వంట ఏంటంటే జఫ్రానీ మటన్ పలావ్. జఫ్రానీ మటన్ పలావ్ ఇదిగా అసలైంది. ఇది మటన్ అబ్బాయి, ఈ లోపల ఏం చేస్తామంటే ఆ పెద్ద దాకా తీసుకు పెట్టి పొయ్యి మీద నాలుగు గట్లు నెయ్యి, నాలుగు గట్లు నూనె వేసావు, ఇప్పుడు నెయ్యి వేస్తావు. ఇప్పుడు ఏం చేస్తామండి అబ్బాయి, ఈ లోపల ఇందులో కొంచెం ఉప్పు చాలు, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక క్రీమ్. ఏం క్రీమ్? ఐస్ క్రీమా అని ఏగడ క్రీమ్ అంటారు, ఐస్ క్రీమ్ చేస్తారా? ఏమో ఐస్ క్రీమ్, బిర్యానీ తిన్న తర్వాత ఐస్ క్రీమ్. అదే అర్థమైందిలే, కథ ముందే చేస్తాం అనుకున్నాను. ఏంటిది? పాలమేగడ. ఇదిగో పెరుగు మొత్తం కలిపి ఎక్కువ కారం ఫ్లేవర్ లేకుండా మనం కుంకుమ పువ్వు ఇవన్నీ వేస్తున్నాం కదా. కుంకుమ వేస్తాం, జఫ్రానీ అంటే అదే కదా, జఫ్రానీ అంటారు కదా. అన్నట్టు ఆ కోడి ఎవరన్నా మనకి ఎక్కడ వరకు వచ్చి కంగారు పడకు, ఫస్ట్ చేస్తే రేట్ అది పెరుగుతుంది. పలావాకు, దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత యాలకులు, అనాస్ పువ్వు, నల్ల యాలక్కాయ, షాజీరా,
పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం. బజ్జి బజ్జి మిచ్చా మనకి ఆయన ఏంట్రా ఏంటి గారు 10,000 నుంచి ఆయన 20,000 పెంచేస్తాడు. చూడు 2 లక్షలు అవుతుంది కంగారు పడతాం. అది బాబు 2 లక్షల రేట్ అంటే 2 లక్షలు ఇచ్చేస్తాడు ఏంట్రా. చూడాలంటే అంత ఆశ ఉండకూడదు అబ్బాయి. ఇదిగో ఇది వేసేస్తున్నాను మటనా. కొన్ని నీళ్ళు వేసి కొన్ని ముందు ఈ నీళ్ళు వేసేస్తాను. కాదు జగ్గు నీళ్ళేసేది జగ్గు నీళ్ళేసాం వేసావు కదా. మటన్ ఉడకాలి కాబట్టి బాగా ఉడకాలి కాబట్టి ఓహో వేసాం. ఆ తిప్పేసి మూత పెట్టి ఒక 25 నిమిషాలు ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పొత్తులను తీసుకో. ఇదా చిన్నదా ఓకే తీసుకుని అబ్బాయి యాలకులు జాజికాయ ఇదిగో జాపత్రి నిమిషాలు ఉడకాలి. ఓకే 25 నిమిషాలు అయిపోయింది. ఒకసారి మోతి దగ్గర ఒక 20 నిమిషాలు ఉడికింది కాబట్టి అది తెలిసి బాగానే ఉడుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నానబెట్టి బాస్మతి బియ్యం ఉన్నాయి కదా వేయాలి. ఆ వేసే ముందు ఇందాక మనం దంచమే యాలక్కాయలు ఈ పొడి వేస్తున్నాం. ఇప్పుడు ఈ నీళ్ళు కొంచెం వార్చమ్మా. ప్రెసిడెంట్ గారు ఏం పూజలేదా? ప్రెసిడెంట్ ఏం చేయలేదురా. చేస్తాడు చూడు చేస్తాడు. ఈ లోపు కోడి ఎక్కడ ఉందో కనుక్కుందా. ఓహో బాబా ఇది వెంకటలక్ష్మి చది సుబ్బలక్ష్మి వాళ్ళ ఇంట్లోంచి వెంకటలక్ష్మి వాళ్ళ ఇంట్లోకి దూరింది. పక్క పక్కే కదా నాకు తెలిసి అక్కడక్కడే దొరుకుతుంది. అంటే ఇప్పుడు మనకి ఆయన 20,000 ఇచ్చేస్తున్నాడు కదా. మాట్లాడు ఫోన్ వచ్చింది మాట్లాడు. ప్రెసిడెంట్ నమస్కారం ప్రెసిడెంట్ గారు. అదేనండి మా వాడు ఆ పని మీదే ఉన్నాడండి. 30,000 ఇస్తారా? అలాగే అలాగేనండి ఆ పని మీద మా వాడు పాపం కష్టపడుతున్నాడండి. అలాగేనండి ప్రెసిడెంట్ గారు నమస్కారం. అవి ఉంటానండి. 20 నిమిషాలు అయింది కదా అందుకని 30,000 అయింది. ఇంకో అరగంట ఇంకో 100 చేసావు అనుకో అది 60 అయిపోవచ్చు. అలాగే అవుద్దంటావా? అలా ఆవిడ మీద కన్నా దాని మీద ప్రేమ ఎక్కువ. 150,000 ఇస్తాడు. లేకపోతే దొరికిపోయిందిరా మాకు అవసరం లేదని అంటాడు. మొత్తానికి పోతుందేమో ఉన్నదే పోతుంది. ఉన్నది పోదు కానీ ఎందుకంటే మన దగ్గర జీపీఎస్ ట్రాకింగ్ ఇంకో వంట ట్రాకింగ్ లో ఇది అవుతుంది. ఈలోపు టైం అవుతుంటా కదా ఇంకో వంట చేసేద్దాం. చేద్దాంరా ముందు వంట పూర్తవని అంటే నిదానమే ప్రధానం అంటావు అంతే కదా. అందుకే అక్కడ కూడా కంగారు పడకు నువ్వు. నిదానమే ప్రధానం డబ్బులు పెరుగుతాయని చెప్తున్నాను. అక్కడ కంగారు పడాలి ఎందుకనంటే ఇప్పుడు ఆ గోడ అల్లా వెళ్ళి మళ్ళీ ప్రెసిడెంట్ గారి ఇంట్లో దూరింది అనుకో ఇంకొద్దు అమసలు లేవా. 30,000 అండి నేను ఎప్పుడన్నా అన్నా అంటాడు ఆయన. నేను ఉన్నాను కదా ఇప్పుడు నీ దగ్గర నేను ఎలా ఉన్నానో నా దగ్గర కూడా అసిస్టెంట్ ఒకటి ఉన్నాడు. అని పెట్టాం ఆ కోడి దగ్గర అలా ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళిపోతుంది అనుకో దాన్ని తోలేస్తాడు బయటికి. అలా ఇంకొకటి ఎవరైనా పట్టుకోడానికి వచ్చాడు అనుకో ఆ చేతి చేస్తాడు. మరి ఆడికి ఎంత ఇవ్వాలి? ఆడికి ఎంత కింద ఇద్దా బాబాయ్ నువ్వు అన్నాకి ఇస్తున్నావా? అలాగే నేను అలా కాదురా మన మన డబ్బులు మనం మన ఇంట్లో ఆడు మన ఇంట్లో ఎలాగవుతాడు ఆడికి మన ఇంట్లో మన పక్కింట్లో అదేరా ఆడికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా. అసలు బాబా 200-300 ఇచ్చేద్దాం. 30,000 వస్తున్నప్పుడు 200-300 ఈ లోపల కలుపు
నిమ్మరసం వేస్తున్నా. ఇదిగో కుంకుమ పువ్వు, ఆహా మొగలి పువ్వు నీళ్ళు, నెయ్యి ఓ గరిటె అలా తిప్పు, లేదా నాలుగు వేసి బ్రహ్మాండం ఉంటుంది. ఇందాక వేస్తాను చూడు సార్. అబ్బాయి అబ్బాయి ఇప్పుడు మూత పెట్టి కలపకలొద్దా? దాని మీద బరువు పెట్టాలా? కలపకలొద్దా? కలపకూడదు. చిన్న మంటలో 20 నిమిషాలు ఉంటే ఉడిపోద్దా? ఓకే ఇప్పుడన్నా. అంటే నా తొందర ఏంటంటే 2 గంటలు అయిపోయినాయి అనుకో, ఆ కోడిని తెచ్చేసుకోవచ్చు కదా. అది అయితే మనం ఇంకో వంటకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం, అక్కడ టైం అవుతుంటుంది, అక్కడ రేటు పెరుగుతుంటది. ఇప్పుడు బాబా హెడ్లో చేయబోయే మరో వంట ఏంటంటే వెల్లుల్లి కోడి కబాబ్. ఇదో చూసావా బాబా, కోడి యొక్క తొడలు. దీని తొడ ఎంత ఉంటుంది? ఆ పందు కోడి ఎంత ఉంటుందో? మంచి పోర్స్ మీద దిట్టంగా ఉంటది అన్నమాట. అది పందుకి వెళ్తే 10 లక్షలు వస్తుంది అంట. ఇదిగో అబ్బాయి ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే, ఏం చేద్దాం, ఇవన్నీ తీసి పక్కన పెడదాం. వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కట్టి పెట్టిన పెరుగు. కట్టి పెట్టిన పెరుగు ఏంటి? ఏం లేదురా, బట్ట పెట్టి వడకడతాం కదా, నీళ్ళంతా పోతాయి కదా, ఆ పైన ఉండదు కదా, దాన్ని కట్టి పెట్టిన పెరుగు అండి. ఇదేమో పచ్చిమిర్చి పేస్ట్ తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తామండి అబ్బాయి, 2 స్పూన్లు ఉప్పాయి అబ్బాయి, ఇందులో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు పేస్ట్, కట్టిపెట్టిన పెరుగు, ఇది వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పొడి, వెల్లుల్లి ముక్కలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, 3 గరిటెలు నూనె కలిపించాం ఇప్పుడు. అయ్యా మరి కలపాలి కదా. అరచేతితోటి బాగా కలిపి మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కోడి పట్టించాలి. కోడి ముక్కలకి ఇంకా టేస్ట్ రావాలి అని అంటే నానబెట్టాలి. ఇదంతా వేసిన తర్వాత కానీ మనకి టైం లేదు కదా, కస్టమర్లు వచ్చేస్తారు, ఫోన్ పట్టి కూడా వెళ్ళాలి. అవును కదా, ప్రెసిడెంట్ గారు మళ్ళీ అదో పని పెట్టాడు మనకి దాని కోసం అని చెప్పి. ఒరే అన్నట్టు 30,000 ఇస్తా అన్నాడు, ఇస్తాడంటవా? ఎందుకు ఇవ్వడు ముక్కలే. ఐదు ముక్కలు ఇలా పరిచాం, పరిచిన తర్వాత మూత పెడతాం. వేగిన తర్వాత అటు ఉడికిన తర్వాత మళ్ళీ అటు తిప్పి సైడ్ తిప్పి మూత పెడతాం. మళ్ళీ కొంతసేపు 2 అయిపోతాయి. వెల్లుల్లి కోడి కబాబ్ రెడీ. కోడి కబాబ్ రెడీ అయిపోయింది. లేట్ ఎందుకు మరి, పోనే వేసి పెట్టానా నేను? పెట్టి ఇది ఒక 10 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ బీ సైడ్ కూడా అయిపోతాం. అదో 10 నిమిషాలు అంతే. జాఫరాని మటన్ పలావ్ అయిపోయింది, రెడీ అయిపోయింది. పొయ్యి కట్టేసి లోపల వెల్లుల్లి కోడి కబాబ్ రెడీ. పొయ్యి ఆర్పే, తీసే బరువు తీసే, అది మోతి సూపర్ రెడీ.
ఇందులో వేయించిన జీడిపప్పులు, తర్వాత వేయించిన గుమ్మడికాయ గింజలు, వేయించిన ఉల్లిపాయలు తర్వాత వేయించిన బాదం, ఇదిగో కిస్మిస్, అది కూడా వేయించమే, కొత్తిమీర, జాఫరాని మటన్ పలావ్, పెద్ద తీసి అక్కడ పెట్టి అలంకరణ అలంకరించుకుంటే అదబ్బాయి ఇది అక్కడ పెట్టేసి కొత్తిమీర వేయాలి కదా కబాబ్ మీద. ఈయనేంట్రా ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి కొమ్మ తీసి కోడి వెళ్ళిపోయిందా? వెళ్దా. ఈ జాఫ్రాని మటన్ పులావ్ అది ఎలా తయారు చేసాం? జాఫ్రాని మటన్ పులావ్ ఎలా తయారు చేసామంటే, మటన్ ముక్కల్లో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పాలు మీగడ పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక దాకాలో నూనె నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నల్ల యాలకులు, అనాస పువ్వు, షాజీర, పచ్చిమిర్చి వేసి వేయించి అందులోనే మనం కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలు కొన్ని నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి 25 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత పత్రంలో యాలకులు, జాజికాయ, జాపత్రిని వేసి దంచి ఉడుకుతున్న మటన్లో వేసి అందులోనే నానబెట్టుకున్న బియ్యం వేసి మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్లలో నిమ్మరసం, కుంకుమ పువ్వు నీళ్లు, మొగలి పువ్వు నీళ్లు, సరిపడా నెయ్యి వేసి మూత పెట్టి చిన్న మంటలో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి జీడిపప్పు, గుమ్మడికాయ గింజలు, వేయించిన ఉల్లిపాయలు, బాదం పలుకులు, కిస్మిస్, కొత్తిమీర వేసుకుంటే జాఫ్రాన్ మటన్ పలావ్ రెడీ. సూపర్. మరి వెల్లుల్లి కోడి కబాబ్ అది ఎలా తయారు చేసాం? వెల్లుల్లి కోడి కబాబ్ ఎలా తయారు చేసామంటే, ముందుగా బేసిన్లో ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి పేస్ట్, కట్టి పెట్టిన పెరుగు, వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పొడి, అల్లం వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, నూనె వేసి బాగా కలిపి కోడి ముక్కలకి బాగా పట్టించుకోవాలి. మూకుల్లో చికెన్ ముక్కలు పెట్టి మూత పెట్టి రెండు వైపులా వేయించుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే వెల్లుల్లి కోడి కబాబ్ రెడీ. జఫ్రాని మటన్ పులావ్. వెల్లుల్లి కోడి కబాబ్ మామూలు ఆరోగ్యం కదా, చేసేస్తాను. మామూలుగా ఉన్నది మటన్. మామూలుగా లేదు అసలు ఆ టైప్ ఉంటుంది. మరి బాబాయ్ ఉంటుంది అలా ఉంటుంది. ఈ నాకే ఎలా ఉంది? సూపర్. చికెన్ కబాబ్ కూడా వేస్తాను. అబ్బాబ్బా, మన వంట మనకి ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. నీ హ్యాండ్ పడుతుంది కదా, అలా ఉంటుంది. వెల్లుల్లి కోడి కబాబ్ ఇది కూడా అడిగిపోయిందా? పైగా ఆరోగ్యం కూడా వెల్లుల్లి. ఇది అసలు ఏం చేస్తారు అనుకున్నాం? మన ప్రెసిడెంట్ గారు కొన్ని జాగ్రత్తగా చూసుకోమని నీకు చెప్పాను కదా. జీపీఎస్ ట్రాకర్ కూడా పెట్టి ఉందానికి అక్కడెక్కడ వెళ్ళిపోతుందని చెప్పి. ఏంటి మామూలు తోటలో సిట్టింగ్ చేశారా? మన ఫ్రెండ్స్ వచ్చారని సిట్టింగ్ చేస్తే ఆ కోడి పరిస్థితి రా. ఓ కోడి కూడా నీ దగ్గర ఉందా? ఓకే ఓకే. రే సరిగ్గా చెప్పరు, తినన్నా చెప్పు, చెప్పానా తిను, తింటున్నావా? ఓ సూపర్. ఏంటి కూరలో జీపీఎస్ ట్రాకర్ వచ్చిందా? జీపీఎస్ ట్రాకర్ కదరా, అది ఏదో దాల్చిన చక్కన అయ్యి ఉంటుంది చూడు, సరిగ్గా చూడు. జీపీఎస్ ట్రాకరా అంటే నువ్వు కూడిని వండుకు తినేరా? 30,000 వస్తారా రోజు గారికి ఇస్తానే.
పెట్టాడంటే పెట్టాడంటరా, నేనేం చెప్పాను, మన పక్కింటోడే మన కుర్రోడే ఆడు మనం ఎంత చెప్తే అంత అన్నావు కదా. అయ్యో అంటే ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఫోన్ చేస్తే ఏం చెప్తున్నావు రా? అయ్యో ప్రెసిడెంట్ గారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడమాట, ఏదో చెప్పు, ఏదో కోడి కొనుక్కునే పోదాం. మీరు ఫోన్ చేసిన కస్టమర్ కోడిని వెతుకుతున్నారు, దయచేసి 5-6 నెలల తర్వాత ఫోన్ చేయగలరు. అమ్మయ్యా నుంచి వచ్చావు రోగి.